వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళడం కొత్త ఏం కాదు, గతంలో కూడా వెళ్ళారు. ఎందుకంటే వారి పిల్లలు అమ్మాయి ఇద్దరు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి ఏడాదికి ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి కుటుంబంతో గడిపి రావడం అనేది సహజంగా ఎవరైనా చేస్తారు, అలాగే ఆయన కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి కొంచెం స్టోరీ డిఫరెంట్గా ఉంది. కూతుళ్ళే ఇక్కడికి వచ్చారు, కూతుళ్ళే ఇక్కడికి వచ్చారు, ముందే వచ్చారు, పులివెందుల్లో ఉన్నారు, కడపలో పులివెందుల్లో ఓటేశారు, మళ్ళీ తాడేపల్లికి వచ్చారు. బాగానే దాదాపు ఒక 15-20 రోజులు కలిసే ఉన్నారు. కలిసే ఉండి అప్పటిదాకానేమో పిల్లల్ని చూడడానికి సీఎం లండన్ వెళ్తారు అనే స్టోరీ చెప్పారు. తర్వాత వాళ్ళని దింపిరాడాకి వెళ్తారని చెప్పారు, వాళ్ళని లండన్లో దింపిరాడాకి వెళ్తారని చెప్పారు. ఆ దింపిరాడాకి వెళ్తారని చెప్పింది కూడా చాలా చాలా కాస్ట్లీ అఫైర్. అది గంటకు 12 లక్షల ఎంతో ఫ్లైట్, అది రెంట్, చాలా లగ్జూరియస్ ఫ్లైట్ అంట. అది ప్రపంచంలోనే సెకండ్ ఎక్స్పెన్సివ్ ఫ్లైట్ అంటున్నారు. మరి అంటే సొంతంగా ఉండే ఫ్లైట్లు కాకుండా ఇట్లా రెంట్కి ఇచ్చే వాటిలో సెకండ్ హైయెస్ట్ లగ్జూరియస్ ఫ్లైట్ అని చెప్తున్నారు. ఏ అంత పెద్ద ఫ్లైట్ గురించి మనం వినడం తప్ప మనం ఏమి ఎక్కేవాళ్ళమో చూసేవాళ్ళం. ఓకే, ఆయనకు అదృష్టం ఉంది, ప్రజలిచ్చిన పదం ఉంది, సంపాదించుకున్న సొమ్ము ఉంది, దేవుడిచ్చిన సొమ్ము కాదులే, సంపాదించుకున్న సొమ్ము ఉంది, దాంతో వెళ్ళాడు. అయితే ఆయన ఎప్పుడు వెళ్ళినా ఒక వివాదం ఏంటో అర్థం కాదు. ఆయన ఎప్పుడు వెళ్ళినా కూడా తిన్నగా వెళ్ళాడు. ఎక్కడికి లండన్ వెళ్ళినా తిన్నగా వెళ్ళాడు, దావోస్ అఫీషియల్ టూర్ కూడా తిన్నగా వెళ్ళాడు. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడ తిరిగి ఆగకూడని ప్రదేశాల్లో ఆగి ఆ ప్రదేశాలన్నీ కాస్త కాంట్రవర్సీ ప్రదేశాలు ఇవి ఈయన ఆగేవి. ట్యాక్స్ ఫ్రీ కంట్రీసో లేకపోతే ఐలాండ్సో, ఎక్కడైతే నల్ల డబ్బు దాచుకుంటారో, దొంగతనంగా దోచుకున్న సొమ్ములు దాచుకుంటారో, ఇటువంటివి ఉంటూ ఉంటాయి. మరి ఇది అక్కడే అక్కడే ఎందుకు ఆగుతాడు, అక్కడే విమానానికి టైర్లు పంచర్ అవుతాయా లేకపోతే సంథింగ్ ఐ డోంట్ నో, సెటైర్ కూడా కాదు కాకపోతే సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు ఈసారి కూడా అంతే అయింది. ఆయన వెళ్ళంగానే అది ఎటుపోతుంది ఫ్లైట్ అని ట్రాక్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ ట్రాక్ చేస్తూ పోతే ఆయన డైరెక్ట్గా లండన్ పోలా, ఆమ్స్టర్డామ్లో, నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్లో దిగారు. ఆమ్స్టర్డామ్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఈ మధ్యకాలంలో అది హవాలా బాగా అక్కడ పెద్ద కేసులు కూడా అయినాయి, చట్టాలు కూడా చేశారు అక్కడ ఈ హవాలాకు సంబంధించి. పెద్ద గొడవ అవుతుంది ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్లో. ఆమ్స్టర్డామ్ నుంచి ప్రపంచం నలుమూలలకి హవాలా అంటే ఇక నేను మళ్ళీ అది వివరించి చెప్పవసలేదు. హవాలా సొమ్ముని వివిధ దేశాలకు తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి అది సెంటర్గా మాఫియాలు పనిచేస్తున్నాయి. అలాంటి ఆమ్స్టర్డామ్లో దిగారు జగన్మోహన్ రెడ్డి గారు, ఫ్లైట్ దిగారు. మరి అక్కడ కొన్ని గంటలు ఉన్నారు, లేదు రోజంతా లేదు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఫ్లై అయిపోయి లండన్ వెళ్ళారు. ఆ లండన్ వెళ్ళిన అక్కడ దిగిన విజువల్స్ కూడా వచ్చినాయి. అక్కడ తెలుగు వాళ్ళు, ఆయన అభిమానులు స్వాగతం పలికారు. ఓకే, అది తర్వాత సాఫీగా జరిగింది. లండన్లో మరి ఏం చేస్తారు ఈ 10 రోజులు అంటే ఫ్యామిలీ టూరు, సరదాగా ఎంజాయ్మెంట్ తప్పదు, అది ఓకే. కాకపోతే ఈ టూర్ ఎలా సాగింది, ఇక్కడ నుంచి గన్నవరం టు ఆమ్స్టర్డామ్, ఆమ్స్టర్డామ్ వరకు ట్రాకింగ్ ఎలా జరిగింది, అక్కడ ఎందుకు ఆగారు అనే దాని మీద మనతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలి విజయ్ కుమార్ గారు ఉన్నారు లైవ్ లో, వారితో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఆ ఫ్లైట్ ఏంటండి, ఆ ఫ్లైట్ కున్న స్పెషాలిటీ ఏంటి సార్? ఈ లండన్ కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే ఎవరు పొద్దున పార్టీ వాళ్ళు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోలేదు, అదేంటది నేను రాత్రి పోయినా అని విన్నాం కదా అంటే, లేదు లేదు ఒక్కసారి సరే ఫ్లైట్ ట్రాకింగ్ అందరికి ఇవాళ అందరు ఫ్లైట్ ట్రాకింగ్ అది ఈజీ యాప్ లో ఉంటది కదా, యాప్ లో ఉంటుంది, బ్యాక్ అని కూడా చూసుకోవచ్చు మనం ఎక్కడ ఆగింది అని కూడా చూసుకోవచ్చు మనం. సరే జస్ట్ ఓపెన్ చేసి చూస్తే దిస్ ఫ్లైట్ వచ్చి ఇస్ కాల్డ్ బంబ్ ఆఫ్ డియర్ గ్లోబల్ 7500 అంటారు సార్. మీరు ఇంతకన్నా వెరీ కాస్ట్లీ ఫ్లైట్, ఆల్మోస్ట్ $14,000 పర్ అవర్, ఒక గంటకి $14,000 అంటే ఎన్ని గంటలు ప్రయాణిస్తే అన్ని $14,000 డాలర్ ఇంటూ 82 వేసుకుంటే ఇందాక మీరు చెప్పండి 12-13 లక్షలు వస్తుంది. సో అది 24 గంటల ముందే గన్నవరం వచ్చిందంటే ఆ 24 గంటలకు కూడా డబ్బులు కట్టాలి
అంతే కదా. అంటే పార్కింగ్ పార్కింగ్ ఫీ ఇట్లాంటి వేరే ఉంటాయి. యాక్చువల్ కాస్ట్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒక అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కి మారుతుంది, గన్నవరం లో పార్కింగ్ ఫీ, ల్యాండింగ్ ఫీ ఎంత, పార్కింగ్ ఫీ ఎంత, ఇట్లాంటివన్నీ మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి. సో వీళ్ళు ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో దాన్ని దిగబోతున్నారు, అక్కడ ఎంత ల్యాండింగ్ ఫ్రీ, అక్కడ అక్కడ ఉన్న ప్లేన్స్ యొక్క డెన్సిటీ అంటే ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి పార్కింగ్ ఫీ అనేది. ఇప్పుడు ఎక్కువ ప్లేన్స్ దిగాలనుకోండి ఎక్కువ పార్కింగ్ ఫీ ఉంటుంది. సో ఇవన్నీ ప్రైవేట్ ప్లేన్స్ కదా. సో లండన్ లో ప్రధానమైన ఎయిర్పోర్ట్ వచ్చి హీత్రో ఎయిర్పోర్ట్. అంటే మనకు అర్థం చెప్పాలంటే మన హైదరాబాద్, ఇంకా మనకు వాసన పోలేదు కాబట్టి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ మామూలు ప్యాసింజర్ ప్లేన్స్ అని పోతాయి, అదే ప్రైవేట్ ప్లేన్స్ అన్ని పాత బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతాయి. అట్లాగే లండన్ లో హిత్రో ఎయిర్పోర్ట్ లో మనం మామూలుగా పోయే ప్యాసింజర్ ప్లేన్స్, మళ్ళా 12 మీట్ అయిపోయి మీరు నేను ఎవరైనా పోతే అట్లాంటి ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ప్రైవేట్ ప్లేన్స్ కోసం 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ లూటన్ ఎయిర్పోర్ట్ అని ప్రతిసారి పోయినప్పుడు ఈయన ఈ లూటన్ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాడు. గత ఇంత ముందు డావోస్ పోయినప్పుడు, దాని ముందు పోయినప్పుడు ప్రతిసారి లూటన్ ఎయిర్పోర్ట్ అనే ఒకటి. అంటే ఇవన్నీ ప్రైవేట్ ఏరోప్లేన్స్ దిగడానికి వీలుగా ఉండవు. సో నిన్న రాత్రి 11 పోయారు. అంటే ఇది నేను అప్పుడు ట్రాకింగ్ చేయలేదు కానీ బ్యాక్ అండ్ చూస్తూ వచ్చాను. ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో చూస్తే బ్యాకింగ్ ట్రాకింగ్ చేస్తే బయలుదేరినారు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇంకేదో ఫ్లైట్ లో పోయేవాళ్ళు. మన మెగా కృష్ణ రాయ్ గారు ఫ్లైట్ ఏదో ఉండేది, పేరు గుర్తులేదు నాకు ఆ ఫ్లైట్ పేరు. దాంట్లో పోయేవాళ్ళు, అది ఫ్యూయల్ కోసం మధ్యలో ఇస్తాంబుల్ లో ఆగిపోయేది. అంటే 3 అవర్స్ మళ్ళీ ఆగి బహుశా ఈసారి ఈ దాని బొంబార్డియర్ గ్లోబల్ 7500 కి ఆ అవసరం లేనట్టుంది. ఇట్ వాజ్ అ డైరెక్ట్ ఫ్లైట్. నేను చూసిన ట్రాకింగ్ బట్టి చెప్తున్నాను సార్. ఇట్ వాజ్ అ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ గన్నవరం టు ద లండన్ లూటన్ ఎయిర్పోర్ట్. సో ఆ ట్రాకింగ్ చూస్తే అయిపోయిన తర్వాత చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ట్రాకింగ్ నార్త్ సీ అంటే యూరప్ కి యూకే కి మధ్యలో నార్త్ సీ ఉంటుంది. అంటే యాక్చువల్లీ మనం యూరప్ అందరం యూరప్ లో యూకే ఉంటుంది అనుకున్నాం, కానీ యూరప్ యూకే మధ్యలో మన అండమాన్ నికోబార్ ఇండియాలో ఉన్నట్టు ఈ మధ్యలో సీ ఉంటుంది. దాన్నే మన ఇంగ్లీష్ ఛానల్లో అంటూ ఉంటారు. ఈ సీని దాటే వరకు సీకు దాటేసింది, సరేలే వెళ్ళిపోయింది అనుకున్నాం. కాకపోతే ఆ లూటన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి పోయిన తర్వాత దాదాపు 5-6 సార్టీస్ అంటే 5-6 రౌండ్లు తిరిగింది. అంటే ఒక్కొక్క రౌండ్ ఒక 50-60 కిలోమీటర్ల రేడియస్ లో తిరుగుతాయి. సో ల్యాండింగ్ పర్మిషన్ రాలేదేమో అనుకున్నాం ఫస్ట్ మేము. అంటే చాలా బిజీ ఎయిర్పోర్ట్, ప్రైవేట్ ప్లేన్స్ కి తన ప్రాబ్లం వస్తుంటాయి, ల్యాండింగ్ సమస్య వచ్చిందేమో, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదేమో అనుకున్నాం. కాకపోతే సర్ప్రైజింగ్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడే కరెక్ట్ గా ఆయన స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్లైట్ రాజమండ్రి నుంచి నిన్న పొద్దున, అంటే మొన్న పొద్దున లేకపోతే సరే మొన్న సాయంత్రం నిన్న పొద్దున తెలియదు కానీ ముంబై నుంచి రాజమండ్రికి ఒక ఫ్లైట్ వచ్చింది. రాజమండ్రి నుంచి ఆ ఫ్లైట్ తిరిగి ముంబైకి పోయింది. అదే ఫ్లైట్ ముంబై నుంచి లండన్ లూటన్ ఎయిర్పోర్ట్ పోయింది. ఇది వేరే వాళ్ళ ఫ్లైట్, దీనికి ఆ ఫ్లైట్కి ఎలాంటి సంబంధం లేదు, పోయింది. ఆ ఫ్లైట్ హ్యాపీగా కింద ల్యాండ్ అయిపోయింది. అంటే మేము తర్వాత ఈ పార్టీ వాళ్ళు ఎవరు రాజమండ్రిలో ఎంక్వైరీ పోయిన తీసి వాళ్ళు తీసుకువెళ్ళారంట ముంబై దాకా. ముంబై నుంచి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారో మనకు ఐడియా లేదు, కానీ లూటన్ ఎయిర్పోర్ట్ లో ఆ ఫ్లైట్ మాత్రం హ్యాపీగా దాన్ని దిగేసింది. ఈయన ఫ్లైట్ ఇంకో 2-3 సార్లు రౌండ్లు కొట్టి వెనక్కి తిరిగేసింది. మళ్ళీ అరే ఏంటి ఇది, ఈయన ఇక్కడ దిగాలి కదా, మళ్ళా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు ఏంటి అంటే నార్త్ సీని మళ్ళా మొత్తం సముద్రాన్ని మొత్తం దాటేసింది. దాదాపు లోయెస్ట్ పాయింట్ 37 కిలోమీటర్స్, హైయెస్ట్ పాయింట్ 250. ఎక్కడ దాటినో చూడలేదు కానీ మొత్తం మీద ఆ సముద్రాన్ని మళ్ళా దాటి నెదర్లాండ్స్ టెరిటరీలోకి పోయింది. సో నెదర్లాండ్స్ లో పోయి ఆమ్స్టర్డామ్ వైపు పోయి స్కైఫాల్ ఎయిర్పోర్ట్ అంటారు, ఆమ్స్టర్డామ్ లో ఉండేదాన్ని, స్కైఫాల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యి మీరు అన్నట్టు ఒక 2 అవర్స్ ఎంతో ఉన్నట్టుంది. మళ్ళా అది ఇది చేసుకొని బ్యాక్ అగైన్ మళ్ళా గాల్లోకి లేచి ఇట్ కేమ్ టు లూటన్ ఎయిర్పోర్ట్ లండన్. దాని మళ్ళా ల్యాండ్ అయింది. ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒక ఇష్యూ ఏంటంటే మన దేశానికే చెందిన ఒక ఫ్లైట్ ఈయన ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే కిందకి హ్యాపీగా దిగినప్పుడు వీళ్ళ ఫ్లైట్ ఎందుకు కిందకి దిగలేకపోయింది, ఒక పాయింట్. 2 పాయింట్ ఏంటంటే టీఎం గారు పోతున్నప్పుడు అంటే ఆయన విజిట్ కంటే ముందే మన పేపర్లో దగ్గర ప్రకారం 1-2 కోట్లు రూపాయలు వెచ్చించి ఒక సెక్యూరిటీ టీమ్ ని రెక్కీగా పంపించారు. సో ఇన్ని పర్మిషన్లు తీసుకోవడానికి 2 కోట్ల రూపాయలు పెట్టి, అంటే గవర్నమెంట్ డబ్బు, ఆయన మాజీ అనో లేకపోతే మాజీ అయిపోతున్నాడో ఇవంతా పక్కన పెడితే ఇవాళ వరకు ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆ ఉద్దేశంతో ఇచ్చారేమో నాకు తెలియదు, కానీ 2 కోట్ల రూపాయలు పెట్టి కొంతమందిని పంపించారు. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు
ఆ లూటర్ ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడలేదా, ఇంకా అక్కడ పోయింది వీళ్ళు హోటల్ బుక్ చేసి ఇక్కడ నుంచే దాన్ని మనం బుక్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు బేసిక్గా వెళ్ళింది ఇట్లాంటి దాన్ని రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసమే. సో ఈ రెగ్యులేటరీ పర్మిషన్స్ ఈ టీం తీసుకోలేదా, ఈ టీం అక్కడికి వెళ్ళి ఏం చేసింది, ముఖ్యమంత్రి గారిని గాల్లో ఎందుకు అంత ప్రమాదకరమైన స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు, దాదాపు 25 నిమిషాల పాటు గాల్లో ఎందుకు తిప్పారు, మళ్ళా అక్కడి నుంచి ఎందుకు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిన ప్రతిసారి లేదా డావోస్ వెళ్ళిన ప్రతిసారి ఇంకోసారి ఒకసారి లేదు ప్రతిసారి ఎక్కడ నా మొహం గానీ ఒకసారి లండన్ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీ అవుతుంటుంది ట్రిప్, ప్రతి ట్రిప్ కాంట్రవర్సీ అవుతుంది. అవి కూడా దిగకూడని ప్లేస్ లోనే దిగుతుంటాడు ఆయన, అంటే దిగకూడదు అంటే ఆ ప్లేసెస్ కి ఏదో ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది వాటి మీద వై. అంటే ఇప్పుడు అంటే డావోస్ మన యూరోప్ మ్యాప్ చూస్తే ఇస్తాంబుల్ లో రీఫ్యూజ్ చేసుకుని డావోస్ కి ఇట్లా లెఫ్ట్ పోవాల్సిన వ్యక్తి లెఫ్ట్ పోకుండా నేరుగా నార్త్ సీ కి ముందు ఉంటుంది డావోస్ స్విట్జర్లాండ్. మన వాడు మన ఎక్కిన ప్లేన్ సముద్రం దాటి యూకే లేకపోయింది, అది అన్షెడ్యూల్డ్ డెస్టినేషన్ అంటారు, అన్షెడ్యూల్డ్ స్టాపేజ్ ఒప్పుకోరు, అందుకే ఈయన్ని ఆ రోజు బయటకు కూడా పొనీలేదు. బయటకు పొనీకుండా ఆ ఎయిర్పోర్ట్ లోనే ఒక అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ అమ్మాయిల్ని అక్కడ కప్పించి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 11 o'clock అక్కడి నుంచి ఆ రోజు రాత్రి అక్కడ అక్కడ లండన్ లో ఆయన ఏం చేశారు, ఎందుకు దిగారు, ఎందుకంటే ఒక సీఎం లాంటి వ్యక్తి డావోస్ కని మనం అందరం చదివినప్పుడు చెప్పినప్పుడు డావోస్ కి డైరెక్ట్ గా ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోకుండా ఆయన ఎందుకు స్ట్రైట్ గా సముద్రం దాటి యూకే లోకి వెళ్ళాడు అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆయన ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేయలేదు కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా ఆయన డావోస్ కి వెళ్ళాడు. సరే డావోస్ లో 3 రోజులే ఉన్నాడు, పక్కన ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ గా ఆయన షెడ్యూల్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ టైంకి ఎక్కడ దిగుతారు, ఏ టైంకి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లై అవుతారు, మళ్ళీ ఎక్కడి నుంచి రిటర్న్ అవుతారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇక్కడికి వస్తారు, మళ్ళీ ఎన్ని గంటలకు వస్తారు అనేది మస్ట్ గా ఉండాలి. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ల్యాండింగ్ ఎక్కడన్నా ఉంటే అది కూడా స్టేట్ కి అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది సీఎంఓ. అలాంటిది ఏమీ లేదు అసలు. ఆమ్స్టర్డామ్ లో దిగింది ఫ్లైట్ అని నీ బోర్డు గాలి నా బోర్డు గాలి ట్రాక్ చేసి చెప్తే తప్ప అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఎగ్జాక్ట్లీ సార్, మార్నింగ్ లోకల్ దగ్గర ఎక్కడో మాట్లాడుతూ ఉన్నారు, ఇట్ ఈస్ అప్ టు ది గవర్నమెంట్ టు జస్టిఫై. ఎందుకంటే నేరేటివ్ ఇవ్వాల్సింది మీరు నేను కాదు కదా, అదే కదా గవర్నమెంట్ మీరు చెప్పేట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్షెడ్యూల్డ్ విజిట్ లేకపోతే ఈ ప్లేన్ కి అక్కడ దాకపోయి మళ్ళా బ్యాక్ వచ్చి మళ్ళా 2 hours ఇక్కడ ఉండి మళ్ళా బ్యాక్ అంటే ఎన్నిసార్లు అక్కడ తిరిగి చూడండి. సో ఈ దీంట్లో ఏమి కాలేదు కాబట్టి అందరూ నేను చూసాను, అది ఆ మ్యాపింగ్ చూసాను, దాదాపు 4-5 rounds వేసింది అది. ఎగ్జాక్ట్లీ దాని సాఫ్టీస్ అంటారు, ఒక్కొక్క సాఫ్టీ కనీసం 50 kilometers రాదు ఫ్లైట్ కదా, పూర్తిగా రౌండ్ రావాలి. ఎందుకంటే 4-5 సాఫ్టీలు తిరిగిన తర్వాత మళ్ళా వెనక్కి వెళ్ళి అంటే ఇక్కడ పర్మిషన్ రాలేదు అంటే 2 issues. మళ్ళా ఒకటి ఇక్కడ నుంచి పోయిన ఫ్లైట్ పోయిన టీం ఏం చేసింది, ఆ ఫ్లైట్ వాళ్ళు ఎందుకు అక్కడ ఉండే ఎయిర్పోర్ట్ అథారిటీతో మాట్లాడారా, మాట్లాడే వాళ్ళు కాదన్నారా, కాదన్నప్పుడు నేను రాత్రి 11 గంటల దాకా వాళ్ళ టైం ఉంది కదా, అక్కడ పర్మిషన్ లేనప్పుడు అసలు ముఖ్యమంత్రి ఎట్లా బయలుదేరగలిగారు. రెండోది అదే టైంలో సీఎం గారు పైన సాఫ్టీస్ వేస్తున్న టైంలోనే ఆ ఫ్లైట్ రౌండ్ తిరుగుతున్న టైంలోనే ముంబై నుంచి పోయిన ఒక ఫ్లైట్ హ్యాపీగా అక్కడ ఆ ఫ్లైట్ ఎందుకు వెళ్ళిందో అనేది కూడా కొంత మిస్టరీనే. అది ప్రైవేట్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్లారా, లేకపోతే ఆ ఫ్లైట్ ఎందుకు వెళ్ళింది, జస్ట్ దీనికి ముందే అది కూడా పైలట్ లాగా ఎందుకు వెళ్ళింది అనేది కూడా తెలియదు కదా. ఏ విమానంలో ముగిసాయి. 13వ తేదీన పోలింగ్ కూడా అయిపోయింది. పోలింగ్ ముందు ఎన్నో చిత్రాలు విచిత్రాలు, ఎన్నెన్నో ఊహలు ఊహాగానాలు, ఈ కూటమి కూడుతుందా లేదా, బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఒక అంశమైతే, బీజేపీ కలిసిన తర్వాత బీజేపీ కోఆపరేట్ చేస్తుందా లేదా, బీజేపీ ఇద్దరితో గేమ్ ఆడుతుంది అటు జగన్తో ఒక పక్క ఇటు వీళ్ళతో ఒక పక్క డబుల్ గేమ్ ఆడుతుందని. నిజానికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి ఎందుకున్నాయని పక్కన పెడితే. కాబట్టి 1 thing ఈజ్ క్లియర్, ఆ 2-3 రోజులు పోలింగ్ 2-3 రోజులు కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇనిషియేషన్ లేకపోతే ఇంకెన్ని అరాచకాలు చూడాల్సి వచ్చేదో మనం. అంతవరకు కూటమి ఒక రకంగా బీజేపీ డైరెక్షన్లో కావచ్చు, కూటమి ఫ్రెండ్షిప్ వల్ల బీజేపీ ఫ్రెండ్షిప్ వల్ల కొంత ఇదైంది. సో అయినా కూడా ఎంతవరకు ఈ కూటమి ఇదైంది సక్సెస్ఫుల్గా తీరం చేరింది అనేది ఒక అంశం. ఆ తర్వాత బీజేపీ
వీళ్ళ మధ్య సఖ్యత ఎంత బాగా కూడింది, సీట్లు కోసం చివరి నిమిషం దాకా అదొద్దు ఇది కావాలి ఇది వద్దు అది కావాలని ఒక మల్లగుల్లాలు పడిన సందర్భాలు కూడా మనం చూసాం. సరే, పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు, తర్వాత బీజేపీ ఒక్క హామీ కూడా స్పష్టంగా ఇవ్వాల, మేనిఫెస్టో ఇవ్వలేదు, ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో ఇవ్వాల. మీటింగుల్లో చెప్పొచ్చు బ్రహ్మాండంగా అమరావతిని చేస్తాం, పోలవరం చేస్తాం, ఇట్లాంటి బహిరంగ సభల్లో చెప్పారు, కానీ మేనిఫెస్టో అంటూ ఇవ్వాల. టీడీపీ మేనిఫెస్టో ఇచ్చింది, జనసేన మేనిఫెస్టో ఇచ్చింది, రెండు కలిపి వాళ్ళు ప్రజల ముందుకు తెచ్చారు. బీజేపీ మేనిఫెస్టో ఇవ్వలేదు, మా నేషనల్ మేనిఫెస్టో స్టేట్ వైడ్ ఉండదన్నారు. దాని మీద కూడా వైసీపీ వాళ్ళు వీళ్ళ మేనిఫెస్టోకి బీజేపీ ఆమోదం లేదని అది కూడా ట్రోల్ చేశారు, మనం చూసాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుందని నమ్ముతుంది అనే పాయింట్ ఒకటి. వస్తే ఇమీడియట్గా కేంద్రం వైపు నుంచి ఎలాంటి లాభాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ కునారిల్లిపోయింది, కుదేలైపోయింది. ఒక రకంగా చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏమి లేదు, ఇప్పుడు ఏమి లేదు. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా ఆదుకునే అవకాశం ఉంది. తర్వాత రెండు రోజులుగా మనం చూస్తున్నాం అక్కడ ఏదో ఫైల్స్ తగలబెట్టారు, ఇంకా ఫైల్స్ మాయం చేసే ప్రయత్నం జరుగుతోంది, అదేదో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలనే దీంతో అక్కడ ఏదో కుట్ర చేస్తున్నారని. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపేసింది అనుకోండి, కానీ ఏంటి ఆ ప్రయత్నం, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటి అంశాలు మనం బీజేపీ సీనియర్ నేత అధికారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అఫ్కోర్స్ పార్లమెంట్ కూడా ఉన్నాయి, 25 లోక్సభ స్థానాలు కూడా జరిగాయి. ఇది మొదటి నుంచి పొత్తుంటుంది అనుకుంటే చివరి నిమిషంలో మళ్ళీ ఏదో కాస్త కొంత గందరగోళం అయితే ఏర్పడింది, ఉంటుందా అని. మొత్తానికి ఓకే, ఒక 2-3 వీక్స్ ముందు పొత్తు అనౌన్స్ చేశారు బీజేపీ కూడా కూటమిలో కలిసింది, ఎన్డీఏ కూటమిగా మొత్తంగా ఒక సాలిడ్ కూటమిగా ఏర్పాటైంది. కానీ ఎక్కడో సఖ్యత లేదు, లేకపోతే కొట్టుకుంటున్నారు అంతర్గతంగా, కొట్టుకోవడం అంటే ఏదో కుమ్ములాటలు ఏ ఇలాంటివి ఉన్నాయి, టికెట్ విషయంలో కానీ ఏ సీట్లు ఎవరనే విషయం ఇటువంటి ఏ ఉన్నాయన్నారు, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోవచ్చు అని ఇట్లాంటి కొన్ని జరిగినాయి. సో ఎలా ఉంది, ఏం జరిగింది, చివరికి ఎలాంటి అవుట్కమ్ వస్తుంది, రేపొద్దున ప్రభుత్వాలు ఏర్పడతాయా ఇక్కడ అక్కడ కూడా, ఒకవేళ ఇక్కడ ఏర్పడితే అక్కడ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అంశాలు దినకర్ గారితో మనం మాట్లాడదాం. దినకర్ గారు, వీడి గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఏబిఎన్. నమస్తే అండి. బాగా ఖర్చుపడ్డట్టున్నారుగా. బాగానే ఖర్చుపడ్డారు, కానీ ఎక్కడో కొంత సమన్వయం కుదరలేదు పోలింగ్ దాకా కూడా. ఏదో చివరి నిమిషంలో సర్దుకుపోయారేమో తప్పదు కాబట్టి, కానీ రేపు ఎల్లుండి పోలింగ్ అనేది సమన్వయం కనిపించలే, ఎందుకని అది సమన్వయం కనిపించలేదు అనేది కొన్ని సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రచారం, ఎందుకంటే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అధికార గెజిట్ లాంటి పేపరు వాళ్ళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది అనేటటువంటిది క్రియేట్ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ప్రతిరోజు చేశారు, కానీ పూర్తిగా విఫలమయ్యారు. సరే, ముందు టికెట్లకి సంబంధించి అనేటటువంటిది డెఫినెట్గా ఉంటుంది, నేచురల్గా మా వైపు నుంచి మాకు కావాలనేటటువంటి విన్నపం ఒక రకంగా, ఏ సీట్లు కావాలనే దానిలో, అలాగే అవి కావు అనేటటువంటి సర్దుబాట్లు, అటువంటి రైట్లలో కొన్ని సీట్ల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ వాళ్ళకి ఇబ్బందికరంగా, ఒకవైపు మాకు రావాల్సినవి మాకు ఇబ్బందికరంగా, ఇట్లా ఇది సహజంగా ఒక పొత్తులో వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి అంశాలే. ఇబ్బందికరంగా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం కొన్ని సీట్ల విషయంలో మా పార్టీ వైపు నుంచి కూడా, ఎందుకంటే కాన్బర్ట్ పొజిషన్లో ఇక అంతకన్నా ముందుకు వెళ్తే సమయం కూడా అతీతం అవుతున్నటువంటి పరిస్థితి, అప్పటి వరకు మాట్లాడుకునేటటువంటి మాటలు వాటికి సంబంధించి ఓపెన్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయే చాలా బలంగా ఉన్న పార్టీ, తర్వాత జనసేన కూడా కొన్ని సెగ్మెంట్స్లో, కొన్ని జిల్లాల్లో కానీ కొన్ని సెగ్మెంట్స్లో కానీ వాళ్ళకంటూ ఒక సిగ్నిఫికెంట్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ సీటు మాకే వస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. మీకు ట్రాక్ ఉండొచ్చు, ఇప్పుడు నరసాపురం లోక్సభ లాంటి చోట్ల గతంలో 2 సార్లు గెలిచిన ట్రాక్ కానీ, కాకినాడ లాంటి చోట కానీ, లేకపోతే తాడేపల్లిగూడెంలో 1 సారి గెలిచారు, ఇట్లాంటివి ఉన్నాయి, కైకులూరు గతంలో కామినేని గారు. అయితే ఇప్పుడు అనపర్తి ఎగ్జాంపుల్, లేకపోతే దెందులూరు ఎగ్జాంపుల్,
ఇటువంటి వాటి విషయంలో కూడా మాకు కావాలి మాకు కావాలి అంటే ఎగ్జాంపుల్ కోసమే చూడండి అనపర్తి తప్పండి అది. ఎందుకంటే ఎవరు కోరారు? మా వైపు నుంచి అయితే మేము కోరినవి కాదనేది నాకున్న సమాచారం. దీని గురించి లోతుగా వెళ్ళి మాట్లాడి ఒకళ్ళు ఒకరిని అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. మా నాకున్న సమాచారం అయితే బయట వాళ్ళకి బయట చెప్పాలి కదా. ఎందుకంటే ఒక రకంగా నేను కూడా విక్టిమే, నాకు రావాల్సింది దాని దగ్గరకు కందుకూరు ధరిసి ఒంగోలు పార్లమెంట్ దగ్గర నుంచి మొదలై మా పార్టీ చాలా సంతోషంగా ఇవ్వాలి. ఎందుకంటే నాకు అవకాశం రాకపోవచ్చు కానీ నా పార్టీ నుంచి కేంద్ర పార్టీ పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర శాఖ అధ్యక్షురాల దగ్గర నుంచి అలాగే మిగతా పార్టీలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నాకు సంబంధించి ఒక మూడు స్థానాల్లో రకరకాల సందర్భాల్లో వాటిని పెట్టడం వాటిని ప్రయారిటీగా చూడటం దాని వరకు నేను సంతోషంగా నేను అంతవరకు కాకపోతే వెసులుబాటు కుదరలేదు. వెసులుబాటు కుదరడానికి ప్రాక్టికల్గానే కొన్ని ఇబ్బందులు ఉన్న మాట కూడా వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నాకు రాలేదు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అనేటటువంటి మాట్లాడేటటువంటి మనస్తత్వం నాది కాదు. అయితే ఇచ్చినట్టయితే ఈ అవకాశంలో నేను కూడా విజయం సాధించేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకున్నటువంటి అనుకూలతలు నాకున్నాయి, అలాగే మా పార్టీలో కూడా ఇంకొంతమంది మంచి వాళ్ళకి భవిష్యత్తులో పార్టీని ఒక 15-20 సంవత్సరాలు తీసుకెళ్లగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు రాలా కొంతమందికి. కాబట్టి ఈ సీట్లకి సంబంధించి అడ్జస్ట్మెంట్లో ఎవరినో తప్పు పడదామనైతే నేనైతే అనదలుచుకోలేదు. ఇప్పుడు మాటలకు నష్టం జరిగినా మనస్ఫూర్తిగా ముందు మనం ముందు ఉన్నటువంటి గోల్ ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం పోయి అభివృద్ధి సంక్షేమ జోడిద్దులు రెండూ కూడా ఉండేటటువంటి ప్రభుత్వం రావాలి అనే ఒక ఏకైక నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకుని వెళ్ళారు. ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ సర్దుకున్నారు. ఇంకొక మాట సమన్వయం అనేటటువంటి మాట దగ్గర చాలా అద్భుతంగా ఇక్కడ ప్రచారాలు చేసినటువంటి బ్లూ మీడియా గానీ లేకపోతే జగన్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన మీడియా గానీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయి. ఒక్కసారి మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పుడైతే ఒక ఎన్నికల ప్రక్రియలోకి మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు రాగానే ఫస్ట్ మీడియా కోఆర్డినేషన్ కోసం మూడు పార్టీలకి సంబంధించి కేంద్ర పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలు నన్ను తీసుకోవటం జరిగింది. మీకు ఆశ్చర్యపోతారండి, అన్ని రకాల ప్రెస్ మీట్లు ఏది మూడు పార్టీల కూటమికి సంబంధించి ఎన్ని జరిగినాయి అంటే మూడు పార్టీల ఆఫీసుల్లో జరిగినాయి అండి. దాదాపు 27 స్టేట్ లెవెల్లో ప్రెస్ మీట్లు పార్టీ ఆఫీసులో కానీ అలాగే ఎలక్షన్ 16 పార్టీ ఆఫీసుల్లో మూడు పార్టీ ఆఫీసుల్లో 16 ప్రెస్ మీట్లు జరిగినాయి మూడు పార్టీలకు సంబంధించి జాయింట్. అలాగే ఎన్నికల కమిషన్ దగ్గర కానీ డీజీపీ దగ్గర కానీ సిఎస్ దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు 7 జరిగినాయి. అట్లాగే ఛార్జ్షీట్కి సంబంధించి విడుదల చేసేటటువంటి కానీ అటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లు 1-2 దాదాపు 27 ప్రెస్మీట్లు జరిగినాయండి. చెప్తున్నా ఎందుకంటే ఎక్కడ కూడా 11-4-2024 స్టార్ట్ అయిందండి. ఎక్కడ కూడా చిన్న బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టారు, తర్వాత టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టారు, జనసేన ఆఫీసులో పెట్టారు. ఎక్కడ పెట్టినా బీజేపీ లీడర్ ఉన్నారు, జనసేన లీడర్ మంచి మెసేజ్ వెళ్ళింది. అట్ ది సేమ్ టైం మీ పార్టీ నేతలు కొందరు ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, ఆ మేనిఫెస్టోకి మా పార్టీ ఆమోదం లేదు అని ఓపెన్ గా మాట్లాడారు. పేర్లు కూడా చెప్తాను నేను, రఘునాథ్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు ఓపెన్ గానే మాట్లాడారు. ఒకటండి, ఎందుకలా వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడారేమో నా దృష్టికి స్పష్టంగా రాలేదు. ఒక మాట 4-5 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, వస్తున్నా మా ఆమోదం లేదు అని మాట్లాడితే ఆ లీడర్ల మీద మీ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. అది పార్టీ ఏం చేయాలో దానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఆలోచన ఏం చేయాలనేది పార్టీ అధ్యక్షురాలు కూడా ఇప్పుడు ఎలక్షన్ కంప్లీట్ చేసుకుని వచ్చింది కాబట్టి. అయితే స్పష్టంగా మేనిఫెస్టో ఏదైతే ఇందాక మీరు కూడా అన్నారు భారతీయ జనతా పార్టీ మీ ఉపోద్ఘాతంలో, అవును మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పలేదు స్టేట్ గురించి. ఈ పొత్తు కూడా రెండు రకాల ఆస్పిరేషన్స్ జనాల దగ్గర ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్ లో కూడా ఉందా ఆ అంశం, జాతీయ పరమైనటువంటి ఆస్పిరేషన్ నేషనల్ ఆస్పిరేషన్స్, నేషనల్ మేనిఫెస్టో మాది ఏదైతే ఉందో దాని ద్వారా ప్రాంతీయ పార్టీలుగా మాకు మిత్రపక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు, ప్రాంతీయగా ఇక్కడ రీజనల్ ఆస్పిరేషన్స్, ఈ రెండింటి యొక్క మేలు కలయికతో ముందుకెళ్ళటం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత ఇద్దరూ కూడా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజున మా పార్టీ తరఫున సంఘీభావంగా సిద్ధార్థనాథ్ సింగ్ గారు రావటం, మేము కూడా అధికార ప్రతినిధులుగా మేము కూడా అటెండ్ కావడం జరిగింది. వెంటనే
మళ్ళీ బ్లూ మీడియా దీనికి సంబంధించి చిలువలు పలువ చేసే ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా మా పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో మేనిఫెస్టో ఏదైతే ఉందో ఉమ్మడిగా మేము అటెండ్ పెట్టి భారతీయ జనతా పార్టీ ఆఫీసులోనే నా ద్వారానే నేనే ప్రెస్ మీట్ కూర్చొని దానికి సంబంధించి అసలు ఆ ప్రెస్ మీట్ లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న ప్రెస్ మీట్ లోనే అదే బ్లూ మీడియాకు సంబంధించిన ఒక కరెస్పాండెంట్ అడిగితే ఆయన చెప్పాడు మేము ఇక్కడ కూర్చున్నామంటే మా సంఘీభావం తెలియజేస్తున్నట్టే కదా అని. దానికి ఏం చేశారు? పట్టుకోవడానికి ఇష్టపడి లేదు అని మాట్లాడారు. సరే వాళ్ళు మాట్లాడితే మాట్లాడారండి, బ్లూ మీడియా వాళ్ళ ఎజెండా పెట్టలేదని. బ్లూ మీడియా ఎజెండా అది కాబట్టి వాళ్ళు చేశారు. మీ పార్టీలోనే కొంతమంది లీడర్లు అలా మాట్లాడాల్సిన దానికి సంబంధించి పార్టీ ఏ రకంగా గమనించాలో దాని మీద వ్యవహరిస్తుంది. అధికారికంగా ఏదైతే పార్టీ ఆఫీసులో కూర్చొని సిద్ధార్థనాథ్ సింగ్ గారు సహ ఇన్ఛార్జిగా వచ్చారు, అరుణ్ సింగ్ గారు ఇన్ఛార్జిగా వచ్చారు, వారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్పష్టంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క దానికి ఏదైతే మిత్రపక్షంగా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అని అధికారికంగా ఇచ్చాం. పోలింగ్ జరిగిన 13వ తేదీ పోలింగ్ జరిగిన తీరు కానీ లేకపోతే బ్రహ్మాండమైన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నమోదవడం 82.5% నమోదు అవ్వడం కానీ దీన్ని ఎలా అంచనా వేస్తుంది బీజేపీ కానీ మీరు కానీ? స్పష్టంగా పోలింగ్ పర్సంటేజ్ ఒకటైతే అంత పెద్ద స్థాయిలో ప్రజలు వచ్చి పాల్గొన్నటువంటి తీరు ముందు డబుల్ ఇంజన్ సర్కారు రావాలి, కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి కసి స్పష్టంగా కనపడింది. బయట ప్రాంతాల నుంచి బస్సుల్లో డబుల్ రేట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి విమాన టికెట్ ఒక కుటుంబం రావాలంటే ఎంత అవుద్దండి? కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన 100,000 రూపాయలు పైన అనుకున్నాం. అంత వ్యయ ప్రయాసాలతో కూడి అంటే ఈ రాష్ట్రంలో ఏదో జరగకూడనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, దాన్ని పక్కకు పంపించకపోతే ఆంధ్రప్రదేశ్ ఉనికి అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజలు దాటారు. ఒకటి ఈ ఎన్నిక జరగడానికి 2-3 రోజుల ముందే వాస్తవ ఫలితం ఒకటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి మీరు ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్కరు 5 లక్షల పోలింగ్లో పాల్గొనేటటువంటి వాళ్ళు 5 లక్షలు, పోలింగ్లో పాల్గొకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక 5 లక్షలు ఉన్నారండి, దాదాపు 10 లక్షలు. కుటుంబంలో 3 లక్షలు చూసిన 30 లక్షల మంది పరోక్షంగా వాళ్ళ మీద వాళ్ళ బాధలు కానీ వ్యయ ప్రసాదం ఆధారపడిన వాళ్ళు ఒక కనీసం ఒక 5 లక్షల మంది ఉంటారు. ఈ 35 లక్షల మందిలో 80-85% కూటమి అభ్యర్థులకి పడింది. 80-85% ఎప్పుడైతే అంత పెద్ద ఒకవైపు ఇంతమంది ప్రయాణించి రావటం ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల దగ్గర నుంచి మ్యాండేట్ కనబడిన తర్వాత జనాల నాడి స్పష్టంగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరగబోతుందనేది కనుక్కున్న తర్వాత పోలింగ్ రోజు కూడా ఆయన ఊహించాడు ఇది రికార్డు స్థాయిలో ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు, ఇది ఈ ఏదైతే ఈ నెగిటివిటీ నా మీద రీప్లికేట్ అవుతుంది అనేటటువంటి దాన్ని పసిగట్టి ఉదయం నుంచి హింసని దాదాపు పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 6:50 నేను నా పోలింగ్ బూత్ దగ్గరికి పోతే, ఎందుకంటే 8:30 పూర్తి చేసుకుని కూటమికి సంబంధించిన వార్ రూమ్ లో కూర్చొని మేము పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి విజయవాడకు వచ్చి 9:30 నా ఓటు 98వ వ్యక్తి నా బూత్లో 6-7 బూత్లు ఉన్నాయండి, అక్కడ 1000 మంది దాకా జనాలు వచ్చేసి ఉన్నారండి 6:50కి వెయిటింగ్ 9:30 అంటే జనాల్లో ఒక రకమైనటువంటి అదే అనుకూల ఓటింగ్ అనుకోండి నింపాదిగా వస్తారు కసిగా అట్లా పరిగెత్తుకుంటారు ఆరు. అక్కడ ఓటింగ్ గుమ్మనంగా సాగినటువంటి ఆ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ప్రజల్లో మార్పుకి 8,000 రూపాయలు ఇచ్చినా కానీ ఇప్పుడు ఒంగోలులో నేను వెళ్ళానండి ఓటుకి 3,000 రూపాయలు లెక్కన పంచారండి వాళ్ళు. బియ్యము ఇంటికి బియ్యము మటన్లో చికెన్ అంట అసలు ఓటుకి యావరేజ్ 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఓటు అనేటటువంటిది మార్పుకి వేశారు స్పష్టంగా ఇది కనబడింది. అయితే మధ్యాహ్నం ఈ హింసతోటి ఏదైతే పర్సంటేజ్ తగ్గియాలనుకున్నప్పుడు కూటమి నేతలుగా మేము ఉన్నప్పుడు వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ చెప్పడం జరిగింది, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని రిక్వెస్ట్ చేయండి అని. రిక్వెస్ట్ చేయటము ఏదైతే మేము ఒక ఫీలింగ్ ఏంటంటే ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి నిర్ణయం
తీసుకున్నారు కాబట్టి వాళ్ళ 82.50% ఓట్లు రావటము. రైట్, మీరు ఇదంతా ఒక ఒక అబ్జర్వేషన్ ఒక అంచనా వేసి ఉంటారు కదా, పోలింగ్ స్టార్టింగ్ నుంచి మిడ్ నైట్ అయ్యింది, మరుసటి రోజు కూడా పర్సంటేజ్ రాలా. సో మొత్తంగా చూసుకున్న తర్వాత ఏంటి ఇవాళ మీ మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ కానీ లేకపోతే మీకు ఇచ్చే రిపోర్ట్స్ కానీ మీ సర్వేలు కానీ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? పార్లమెంటు 22కి తగ్గవు, ఇంకా ఇంకా ఒకటి పెరిగే అవకాశమే ఉంది. ఎన్డీఏ కూటమి బోనస్ కూడా వచ్చిన ఇది లేదనేటటువంటిది. అసెంబ్లీ వచ్చేటప్పటికి వరస్ట్ కేసు, ద వరస్ట్ కేసు 110, ఇక బెస్ట్ అనేది ఈ పర్సంటేజ్ ఎంత అవుతుంది దానికి ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టం. అది ఎలా జరిగింది కాబట్టి వరస్ట్ ద వరస్ట్ కేసు 110 అనుకుంటున్నా. అదే ఇంకోటి ఏంటంటే మా పార్టీ పెద్దలు ఢిల్లీ నుంచి కూడా అడగటం జరిగింది నెక్స్ట్ రోజు ఎలా ఉంది ఏంటి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేటటువంటిది ఈ కూటమికి అనుకూలంగా మాట్లాడేటటువంటి మీడియాని పక్కన పెట్టేసేయండి, అలాగే వాళ్ళకి అనుకూలమైన మీడియాని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ దగ్గర నుంచి మీడియా వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోమన్నారు. నేను తీసుకున్నాను, పేర్లు చెప్పకూడదు కానీ ఇంక్లూడింగ్ వైసీపీలో ముఖ్య నాయకుల దగ్గర పనిచేసే పీఆర్ఓలు వాళ్ళ సెక్రటరీలను కూడా అడిగాను. నేను అడిగినప్పుడు స్లైట్ ఎడ్జ్తో అయినా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటటువంటి మాట. డెఫినెట్గా ప్రభుత్వం అధికారంలోకి కూటమి వస్తుంది. ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా నెగిటివ్గా ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తాడు లేకపోతే కూటమి కాదు అనేటటువంటి మాట ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా నేనైతే వినలేదండి. నేను చెప్పేది అనుకూలం అనేటటువంటిది రెండు వైపుల నుంచి తీసేసినటువంటి వ్యక్తులు కొంత అనుకూలత వైసీపీ మీద ఉండేటటువంటి వాళ్ళని కూడా కలిపి చూసినప్పుడు ఆ నివేదిక మేము ఏదైతే ఇవ్వాలో మా ఫార్మేట్లో ఫీడ్బ్యాక్ మేము ఇవ్వటం జరిగింది. స్పష్టంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మేము అన్నామో, మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పడటం తథ్యం జూన్ 4వ తారీఖు అనేటటువంటిది ఒక స్పష్టత. సో మనం ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సరే ఎక్స్క్లూజివ్గా ఏపీ కోసం బీజేపీ మేనిఫెస్టో ఇవ్వలేదు కానీ నేషనల్ ఇంట్రెస్ట్ అనే యాంగిల్లో ఇచ్చారు. వీళ్ళతో రిలీజ్ చేసిన మేనిఫెస్టోకి మీ మద్దతు అన్నారు. రైట్, అది అందులో వివాదాస్పదమైంది ఏమీ లేదు. మనం రంధ్రాన్వేషణ చేయడం కూడా అనవసరం, అందులో అనవసరంగా మీ వాళ్ళే చేశారు అది వదిలేద్దాం, దాంతో పార్టీ చూసుకుంటుంది. అయితే నా పాయింట్ ఏంటంటే, ఓకే మీరందరూ ఆశిస్తున్నట్టుగానే రేపు 4వ తారీఖున ఫలితాలు వస్తాయి, మీ గవర్నమెంట్ ఏర్పడుతుంది ఏపీలో ఎన్డీఏ, సెంట్రల్లో ఎన్డీఏ. ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్షన్ కోసం, ఎందుకంటే అది రూయిన్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది, డిస్ట్రక్షన్ జరిగింది లాస్ట్ 5 ఇయర్స్లో, రీకన్స్ట్రక్షన్ కోసం కేంద్రం వైపు నుంచి బీజేపీ ఎలాంటి ఇనిషియేషన్ చేయబోతోంది, దానికోసం మీలాంటి వాళ్ళందరూ ఏమైనా ఒక రోడ్ మ్యాప్ వేశారా? అబ్సల్యూట్లీ. ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఫస్ట్ తీసుకోవాల్సింది కేంద్రం అనేటటువంటిది ఒక సబ్జెక్టు, దాని గురించి చెప్తాను. ఈ రాష్ట్రంలో సిస్టమ్స్ మొత్తం కూడా డిస్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి అసలు ఎంత రుణాలని అనేది కూడా స్పష్టతగా చెప్పలేనటువంటి పరిస్థితి. ముందు ఫస్ట్ ఒక శ్వేతపత్రం, దానికి సంబంధించి ఈయన ఏమేమి విధ్వంసాలు, ఆర్థిక విధ్వంసాలు ఏం చేశారో దానికి సంబంధించిన ఒక స్పష్టత రావాలి. దాని యొక్క ప్రభావం ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద ఉంటుంది, దాన్ని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలనేటటువంటి ప్రణాళిక, అది ఒక అంశం. అయితే కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరూ కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వటం జరిగింది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒకటి రాజధాని, రెండు పోలవరం, ఏపీ అమరావతి అండ్ పోలవరం, ఈ రెండింటినీ కూడా ఏదైతే ఉందో పూర్తి చేసుకునేటటువంటి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా వెళ్ళాలని, ఎందుకంటే అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఇంతకుముందు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చేసుకొని ముందుకు వెళ్తారని, రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన యొక్క వివేకవంతమైనటువంటి ఆలోచన కానీ విచక్షణతో కానీ ఆయన తీసుకొచ్చేటటువంటి ప్రపోజలు. చాలా దుర్మార్గమైనటువంటి అంశం అండి అమరావతికి సంబంధించి నేను చెప్తాను, రాజధానికి సంబంధించి 2019లో అధికారం తెలుగుదేశం పార్టీది పోయిన తర్వాత
వరల్డ్ బ్యాంక్ నుంచి 25,000 కోట్లు అమరావతికి సంబంధించి మొదటి దశ అభివృద్ధి పనులకు సంబంధించి రుణానికి సంబంధించి ఆమోదం తెలిపి వాళ్ళు తీసుకొస్తే ట్రైపార్టీ అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ 3 సార్లు లేఖ రాయటం జరిగింది రాష్ట్రానికి ఈ రుణానికి సంబంధించి కన్సెంట్ ఇవ్వాలి. మీరు ఏంటి అని అంటే 3 సార్లు కూడా వీళ్ళు రెస్పాండ్ కాలేదు. ఇక మీరు రెస్పాండ్ కాలంటే మీకు ఇష్టం లేదు ఈ లోన్ తీసుకోవటం అనే ఉద్దేశం అనేటటువంటి లేఖను కూడా రాసి ఇప్పుడు రాష్ట్రం ముందుకు రాకపోతే కేంద్రం ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన స్పష్టతతోనే కేంద్ర ప్రభుత్వం వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితి రేపు లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్లో ఉండి వెనక్కి పోయినటువంటి వాటిని రీఇన్స్టేట్ చేయొచ్చా లేకపోతే కొత్తగా వెళ్ళాలా ప్రపోజల్స్ ఏంటంటే నాకైతే తెలియదు. అది చూడాలి రేపు టెక్నికాలిటీస్, ఆ టెక్నికాలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు 50 సంస్థలు ఇక మీ గుండె మీద చేసుకోండి, 50కి 50 సంస్థలు ఇక్కడ ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి. అంటే అది అదే మీరు అన్న పాయింట్ అడగాలనుకున్నా నేను, మీరే టచ్ చేశారు. అది వెంటనే స్టార్ట్ అవుతుందా లేకపోతే లీజర్గా ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏదో వచ్చినట్టు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బేసిక్ ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎయిమ్స్ కి సంబంధించి ఇమ్యూనిటీస్ అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు వేగంగా అదే నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి కదా ఈయన. ఇప్పుడు కరెంట్ ఇవ్వడు, నీళ్లు ఇవ్వడు, లేకపోతే దారి అప్రోచ్ రోడ్డు సరిగా కాబట్టి ఒకటి అందుకే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. 150 పైగా సీట్లు వస్తే ఇంకొక అంశం కూడా మీకు చెప్పాలండి. 2019 ఎన్నికల్లో ఆయనకి ఐపాక్ చెప్పింది నీకు మంచి మెజార్టీతో గెలుస్తావని. ఇవాళ ఐపాక్ ఏం చెబుతున్నాడు గెలుస్తాడు, ఇది ఇది సర్వే సంస్థకి ఏం చెబుతున్నాడు ఫిగర్స్? అధికారంలోకి వచ్చిన చెప్పాడు కదా మాదంతా రివర్స్ లో ఉంది. అది రివర్స్ ఏం కాదండి, దానిలో కూడా ఒక ప్రణాళిక ఉంది. రేపు 4 జూన్ కౌంటింగ్ ఏజెంట్లు రారు కాబట్టి వాళ్ళు వస్తాయి కనీసం అక్కడ దాకా తెచ్చుకుంటే ఒక సరే. అది అది ఆయన పార్టీకి సంబంధించి ఆయన ఇబ్బంది. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి అయితే అమరావతికి సంబంధించినటువంటి ఆ భూములు ఏవైతే ఇయర్మార్క్ చేసినటువంటి భూములు ఆ సంస్థలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఇమ్యూనిటీస్ ఇస్తే తల వేగంగా అయ్యేటటువంటి పరిస్థితి ఇది. వాటేపాటు పోలవరం, పోలవరానికి సంబంధించి కూడా 2019 ముందు ఎంత శాతం పూర్తయింది? 72% ఈ 5 ఏళ్లలో 5% అది నడిచిందో పరిగెత్తిందో నిలబడింది. అంటే చెయ్యవలసినటువంటి పనులు సకాలంలో చేయకపోవటం వల్ల అక్కడ డామేజ్ జరిగినటువంటి పరిస్థితి. అవి అవన్నీ పూర్తయితే ఆ ఇబ్బంది కూడా వచ్చేది కదా. అది అదన భారం మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని మొదలు పెట్టింది. తర్వాత ఎస్ఎస్ఆర్ రేట్లు పెరుగుతాయి. ఏది ఏమైనా కూడా స్పష్టంగా 2-2.5 సంవత్సరాల లోపల పోలవరానికి పూర్తికి కూడా చెప్పడం జరిగింది ఒక కమిట్మెంట్ తోటి. ఇప్పుడు నిధులు కేంద్రం నుంచి ఇస్తే గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు కూడా 4,000 నుంచి 5,000 కోట్లు ఇస్తే ఆ డబ్బులు దానికి వాడకుండా ఈయన ఎటో వాడేసినందువల్లే ఆ మందగమనం. దానికి పోలవరానికి సంబంధించి కూడా సహేతుకంగా రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని అనేక సందర్భాల్లో కూడా మనం చర్చించాం ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఫైనాన్స్ కి సంబంధించినటువంటి పర్టికులర్ ఇష్యూస్ ఐడెంటిఫై చేశారా? ఏపీ గ్రోత్ కి బాగా ఉపయోగపడేటప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం సాగర్మాల అని, ఎందుకంటే లాంగ్ కోస్టల్ ఏరియా ఉంది కదా ఏపీకి. ఇట్లాంటి కొన్ని అప్పుడు గతంలో మాట్లాడుకునే వాళ్ళం. సో ఏపీని స్పీడ్ గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో పెట్టడానికి 102 ఐడెంటిఫై చేశారు. అసలు కొత్త ఏమి లేవు సార్, ఉన్న పాత. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒకవైపు అమరావతి పోలవరం 972 కిలోమీటర్ల ఏదైతే సుదీర్ఘ తీర ప్రాంతంలో మీకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కింద 5 పారిశ్రామిక నోడ్లు 2019 ముందే అప్రూవల్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. వాటికి భూమి ఇస్తే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క ఇండస్ట్రియల్ నోడ్కి 3,500 నుంచి 5,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రాంట్గా వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆ 5 ఇవాళ ఏఅయితే నక్కపల్లి, విశాఖపట్నం దగ్గర నక్కపల్లి, దొనకొండ, అట్లాగే మీరు చూసినట్టు ఏర్పేట దగ్గర అవి 5 నోడ్లు ఉన్నాయండి. అలాగే నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఒక జోను, 2వ జోన్ వచ్చినప్పుడు ఏర్పేట దగ్గర భూములు ఇంత మటుకి ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక్క విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్లో ఈ 972 కిలోమీటర్లు ఇవి. ఇవి కాకుండా మళ్ళీ బెంగళూరు చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ మధ్య రాయలసీమ ప్రాంతం తగిలే దగ్గర
అక్కడ కూడా హిందూపూర్, అనంతపూర్, కర్నూలు ఇవన్నీ కూడా పారిశ్రామిక వాడలకి అవసరమైన కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చున్నాయి, పూర్తి చేసుకోలేదు అన్నారు. కాబట్టి ఇది ఒకటి అడుగుతున్నాను. అనంతపూర్ టు అమరావతి హైవే 6 లేన్ హైవే, సూపర్ ఫాస్ట్ హైవే అది కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, దాన్ని ల్యాండ్స్ ఇవ్వలేదు, ఇదంతా ఆపారు కదా. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తారు? ఆపలేదండి, మార్చాడండి ఆయన. అదే అలైన్మెంట్ మార్చాడు. పులివెందుల దగ్గర నుంచి మేదరమెట్ల బాబా అబ్బాయి హైవే చేసుకున్నాడు. పులివెందుల నుంచి మేదరమెట్ల మధ్యలో దాన్ని మళ్ళీ ఏమన్నా రియలైజ్ చేసాం. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దానికి సంబంధించి నాకు తెలిసి ఒకవేళ ఉన్న ల్యాండ్ ఇప్పుడు ఏదైతే రోడ్డు ఉందో దాన్ని యూజ్ చేసుకుంటేనే ఆ రోడ్డుని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేటువంటి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. దొనకొండ ఇండస్ట్రియల్ కార్డర్ మా ప్రకాశం జిల్లాకి సంబంధించి కనెక్టివిటీకి, కనిగిరి నిమ్జికి సంబంధించి కనెక్టివిటీకి, ఇవి మొత్తం హైవేకి కనెక్టివిటీ కూడా, రాయలసీమకి, రాజధానికి, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాలకి ఇంటర్ కనెక్టివిటీకి ఉపయోగపడేటటువంటి. ప్రధానమంత్రి గారు రాజమండ్రి సభలో చాలా క్లియర్గా నేను ఫాలో అయ్యాను, ఒక మాట అన్నారు లిక్కర్కి సంబంధించి. ఇక్కడ లిక్కర్ మీద అయితే ఒక మాఫియానే తయారైందని ఒక మాట అన్నారు. ఇది జరుగుతున్న దోపిడీ, ఈ అక్రమ సారా ఇవన్నీ అని మాఫియాన పదం వాడారు ఆ రోజున. సో వాటి మీద ఎలా ఉండే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి? ఆయన ఈ ఎలక్షన్ అయిన తర్వాత మోడీ గ్యారంటీ కరప్షన్ మీద ఉక్కు పాదం అనేటటువంటి దానిలో ఫస్ట్ కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుని టేకప్ చేసే అంశం అదేనని నేను భావిస్తున్నాను. దాంతోపాటు పవర్ ప్రాజెక్టుల మాటన లక్షలాది ఎకరాల దోపిడీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు అంశాలు చాలా ప్రయారిటీగా ఉండేటటువంటి పరిస్థితి అయితే మటుకి కరప్షన్కి సంబంధించి మాకు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో స్పష్టంగా ఆ రెండు అంశాల మీద దృష్టి ఉన్నట్టు. రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది కదా, తెలిసింది. అప్పుల పాలైపోయింది, తర్వాత అభివృద్ధి లేదు, ఖజానా ఖాళీ అంతా అయిపోయింది కదా. ఏమాట కామాట 2014 నుంచి 2019 వరకు డివల్ చేసిన ఫండ్స్లో కానీ, లేకపోతే ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, లేకపోతే టిడ్కో దీని కింద ఇళ్ళు కేటాయింపులో కానీ, వెంకయ్యనాయుడు గారి కృషి కావచ్చు, ఏదైనా మేజర్ పోర్షన్ ఏపీకి వచ్చినాయి, నో డౌట్. దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించే టాయిలెట్స్ కానీ ఇటువంటి చాలా జరిగినాయి. రేపు కూడా నిధులు అలొకేషన్ ఆఫ్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కొంత ఎక్స్ట్రా ఇవ్వడం ఇలాంటివి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? వాస్తవానికి ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫండ్స్ మీరు చూస్తారు, వచ్చినాయి 5.5 లక్షల కోట్ల కేంద్ర గ్రాంట్లు కానీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కానీ ప్రాజెక్ట్స్ రూపంలో కానీ వచ్చింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 2004-14 మధ్యన ఆంధ్రప్రదేశ్కి సగటున 880 కోట్లు రైల్వే ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయండి యావరేజ్న. ఇవాళ ఎంతో తెలుసు అండి? 7500 కోట్లు. ఈ సంవత్సరం ఎంతో తెలుసు అండి? 9800 కోట్లు. ఇక్కడ 880 ఇక్కడ సమస్య కోటిపల్లి నరసాపురం ల్యాండ్ ఇవ్వడం, మీరు నడికుడి కాళహస్తి అది వేగంగా పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం చూస్తే ఆయన ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలో ఆయన షేర్ ఆఫ్ అమౌంట్ స్టేట్ నుంచి పెట్టాల్సిన దానికి సంబంధించి మాట్లాడదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటటువంటి, అభివృద్ధి చేయాలనేటటువంటి కసి రాష్ట్రానికి. రెండో వైపు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కూడా మీరు ఒకసారి చూడండి, మన పోలవరమే కాదు, పోలవరం తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వెలుగొండ పూర్తి కాకుండా జాతికి అంకితం చేసినటువంటి ముఖ్యమంత్రిని చూసాం మేము. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మేము అక్కడికి వెళ్ళి వాస్తవాలను చూస్తే దాదాపు ఒక 2.5-3 వేల కోట్లు అయితే ఇది పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి. ప్రకాశం, పశ్చిమ ప్రకాశము, కడప, నెల్లూరు 3 జిల్లాలకి అవకాశం వస్తుంది. ఇప్పుడు కందుకూరు నుంచి కూడా ప్రజలు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ వాటర్ కొంత మాకు కూడా కనిగిరి దాకా వస్తుంది, వస్తే మేము కూడా గుక్క దిప్పుకోవడానికి లేకపోతే రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి మనకు వస్తుంది. ఇంత వరప్రదాయిని అయినటువంటి ప్రాజెక్ట్ని మాటలు చెప్పటమే కానీ 2500 కోట్లు కేటాయించకుండా, అసలు అదే కదా గాలేరు నగరి, హంద్రీని, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల సవంతి మొత్తంగా మీరు చూడండి, 2014-19 మధ్య దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఖర్చు పెడితే ఇవాళ ప్రాజెక్ట్ సైజు డబుల్ అయ్యింది, 26 వేల కోట్ల రూపాయలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెట్టాడు. ఏ విధంగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి? వాటి మీద దృష్టి పెట్టాడు. ఒకవైపు రాష్ట్రం దృష్టి పెట్టాల్సిన అంశాలు సంబంధించి బాధ్యత తీసుకుంటాం, కేంద్రం నుంచి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దృష్టి కానీ లేదా బడ్జెట్ కానీ చూస్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది మనకి, రైట్? అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, సరే ఇదంతా జరిగింది, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు Article 370 కావచ్చు, లేదా రామ్ మందిర్ కావచ్చు, అదేది
బుర్కా సంథింగ్ బుర్కా ఏం లేదు అప్పుడు త్రిబుల్ తలాక్ త్రిబుల్ తలాక్ ఇట్లాంటివి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి చేశారు. ఆ చేయడానికి లోక్సభలో కంఫర్ట్ ఉన్నారు కాబట్టి ఓకే, రాజ్యసభలో కొంత ఇబ్బంది అయినా అందరినీ కలుపుకుపోయారు, మెప్పించారు, ఒప్పించారు, మొత్తానికి కోఆర్డినేషన్తో చేసుకున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అలాంటి బిల్స్ ఏదన్నా అవసరమైనప్పుడు లేకపోతే కొంత కీలకమైన బిల్స్ తప్పనిసరిగా చేయాలి దేశం కోసం అని అనుకున్నప్పుడు సపోర్ట్ అవసరం అయితే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుంటారా? ఆయనకు రెండొత్తాయో ఐదొత్తాయో పక్కన పెట్టండి. ఇవాళ మమతా బెనర్జీ గారి సపోర్ట్ కూడా తీసుకొని ఈ బిల్లు చాలా పాస్ అదే అంటున్నా. కాబట్టి తప్పనే ఇక్కడ రెండు వ్యవహారాలంటే రాజకీయ క్షేత్రంలో పొలిటికల్ పార్టీస్ వ్యవహరించే తీరానికి ఫ్లోర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. తప్పులేదు అది అది ఏ ప్రభుత్వమైనా దేశ వాళ్ళ ప్రయారిటీ కూడా దేశానికి సంబంధించి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అడగడంలో తప్పులేదు, వాళ్ళ ఇష్టం అది. అది ఎవరైనా అడుగుతారు, అది భాగస్వామ్యం కావాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు. చూద్దాం రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది సర్దుకుంటారో ఉంటారో. ఈ ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు కదా వీళ్ళు కూడా, దాని గురించి ఆ రోజు చూద్దాం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న పెద్ద తతంగం ఏంటంటే ఆ సెక్రటరీ ఏదో జరుగుతుంది. ఎన్నికల ముందు కొన్ని ఫైల్స్ తగలబెట్టారు. ఆ ఫైల్స్లో చాలా కీలకం, పైగా ఇవే ఈ జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు ఉంది కదా, ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసి తగలబెట్టారు అనేది కొన్ని దొరికినాయి కూడా కదా. ఇప్పుడు మళ్ళీ ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నాం అని చెప్పే పేరుతో అదేదో చేస్తున్నారు, మొత్తానికి మాయ చేస్తున్నారు. అది మొత్తం మీద లీక్ అయింది, చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే ఈసీ ఆపేది. గవర్నర్ గారు కూడా డైరెక్ట్ చేశారు కదా, గవర్నర్ గారు ఈసీకి డైరెక్ట్ ఈ గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు రాశారు, ఆపారు. ఇవాళ ఆగింది అది. ఏంటి అసలు ఏం చేయాలనుకుంది గవర్నమెంట్ ఇక్కడ? ఏం చేయాలనేటటువంటిది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. గడిచిన 5 సంవత్సరాలుగా కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రోటోకాల్స్ ఏవైతే ఫాలో కావాలో అవి ఫాలో కాకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు, దాని మీద కూడా మనం అనేక సందర్భాలు చర్చలు కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఫిఫో మెథడ్ ఫాలో కావాలి. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెల్లింపు అస్మదీయులను తోసేయటం, ఫండ్స్ డైవర్షన్ కానీ దేనికి కూడా నిర్దిష్టమైనటువంటి లెక్కలు గణాంకాలు మెయింటైన్ చేయకపోవటం. 4,000 పైచీలకు జీవోలు బయటకి అయితే అయితే సరే, జీవోలు అనేటటువంటి ఒక అంశం సరే, ఫైళ్ళు తగలబెట్టినా కాగితాలు తగలబెట్టినా అది ఇంకా పెద్ద క్రైమ్ అయింది కదా. దానికి సంబంధించి కనపడబోతే ఏ ప్రభుత్వానికి బాధ్యత? ఎవరైతే 5 సంవత్సరాలు ఈ 24 వరకు ఆ బాధ్యతల్లో ఉన్నారో వాళ్ళదే ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఒకటి. రెండోది, స్పష్టంగా ఇటువంటిది ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు అనుమానము వాస్తవము అనేటటువంటి దాని మీద రెండింటి మధ్య ఒక రకమైనటువంటి గీత ఏదో ఉంది. ఆ సందిగ్ధతలో ఏదైనా చేయగలిగిన ఘటనాఘట సమర్థమైన, ఎందుకంటే అంతకుముందు కూడా ఏదో హెరిటేజ్ కి సంబంధించినది అది కూడా మీడియాలో చూసాం. ఇట్లా తగలబెట్టినట్టు సరే ఏముంది, ఏ కాగితం ఏదైనా కాగితమే కదా అనుకుంటే ప్రభుత్వ దస్తాలు కూడా వాళ్ళు తగలబెట్టేటటువంటి పరిస్థితి ఉందని అంటున్న అనుమానం వచ్చింది. కాబట్టి గవర్నర్ గారు కూడా ఇప్పుడు కేవలం లేఖ రాస్తే ఆర్డర్ ఇవ్వరు కదా. అవును, అందులో ఉన్నటువంటి ఏంటంటే ఇలాంటి ప్రయత్నాలను కూడా సీరియస్ గా తీసుకుని అందుకు ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారులు ఉండకపోవచ్చు, కుర్చీలు ఖాళీ చేసిపోవచ్చు, అధికారులు ఉంటారు కదా, ఇలాంటి వాటికి సహకరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించకపోతే శిక్షించకపోతే ఇది చాలా ఇది ఇది ఒక ట్రెడిషన్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది భవిష్యత్తుకి. రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలను జరగొట్టేటటువంటి ఒక సోర్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ అయ్యేటటువంటి గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ ఉన్నా రికార్డ్స్ అలా కంటిన్యూ అవ్వాలి కదా. ఒకటండి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలన తీరులో, ఎందుకంటే ఇదేమీ పెద్ద ఆశ్చర్యమేం కాదు, అది డిస్ట్రక్షన్ చెయ్యరు అని మనం చెప్పడానికి, ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో సిస్టమ్స్ అనేటటువంటి ల్యాప్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి కోర్టులు కొన్ని 100 సార్లు ముట్టికాయలేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. May 8, 2023 నేను విశాఖపట్నం నుంచి విశాఖలో ఇండస్ట్రియల్ సమ్మిట్ అవ్వగానే పవర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి భూ స్కామ్ని బయటపెట్టడం జరిగింది. 2.5 లక్షల ఎకరాలు కొట్టారు. వాటికి అలాట్మెంట్ ఎప్పుడు జరిగింది? 32,500 ఎకరాల అలాట్మెంట్ ఎలక్షన్ జరుగుతుందన్నప్పుడు రేపు నోటిఫికేషన్ వస్తున్న లాస్ట్ క్యాబినెట్లో వాటన్నిటినీ రిలీజ్ చేశారండి. వాటన్నిటికీ కావాల్సినటువంటి జీవోలు ఇష్యూ చేసేసారు.
వీటి మీద స్క్రూటినీ జరగాలి రేపు ప్రభుత్వం రాగానే. ఇటువంటి చివరి నిమిషంలో లాస్ట్ 3 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా లోతుగా రాబోయే ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైనలీ మీరు 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 10 లాస్ట్ ఒకటి యాడ్ అయింది కదా, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు కదా, అవుట్ ఆఫ్ 10 ఎన్ని గెలిచే అవకాశం ఉంది బీజేపీ? నేను జ్యోతిష్యం చెప్పలేను, 10 జ్యోతిష్యం కాదు, 10కి 8 సాధ్యమైతే ఆ ఊపు ఏదైతే ఇందాక మనం 10కి 10 లాగేసేటట్టు. ఇప్పుడు మీరు ఇందాక ఏమన్నారు 110 అయితే మినిమం బేర్ మినిమం కదా, బేర్ మినిమం కదా, అట్లాగే బేర్ మినిమం బీజేపీ ఈ 10లో ఎన్ని గెలిచావు? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ సీటుకి ఆ సీటు విడివిడిగా చూస్తే అన్ని గెలిచేలాగా కనబడుతున్నాయి. 175 కనపడుతుంది పదే కదా, మాకు ఇచ్చిన 10 కాన్ఫిడెన్స్లో మేము చూస్తే ఎందుకంటే విడివిడిగా ఎక్కడ ఉండే అడ్వాంటేజ్ అక్కడ కనపడతా ఉంది ప్రజల్లో ఉండేటటువంటి అగ్రెషన్. మేము పార్లమెంట్ లో కూడా 3 నుంచి 4 అనేటటువంటిది ముందు ఊరిని ఇన్ఫార్మల్ గా అనుకున్న పరిస్థితి వాళ్ళ 6కి 6 అని మేము వార్ రూమ్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు పోలింగ్ జరిగేటప్పుడు చేసుకునేటటువంటి సర్వేలో. అరకు, రాజమండ్రి, అనకాపల్లి, నర్సాపురము, తిరుపతి అండ్ రాజంపేట కూడా ఫస్ట్ లో ఉన్నటువంటి గ్యాప్ ని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాము అనేటటువంటి మాట వారి మాట నుంచి వాళ్ళు, మేమందరం వార్ రూమ్ లో ఉన్నప్పుడు పోలింగ్ జరిగేటప్పుడు ఆన్లైన్ లో వాళ్ళ సర్వేలు ఏదో జరుగుతూ ఉన్నట్టుంది. ఆయన ఆదోనికి సంబంధించి, ధర్మవరం సంబంధించి అన్ని స్పెసిఫిక్ గా కామెంట్ చేశారు వారు. కాబట్టి వారు కామెంట్ చేశారు మీ మీ లిస్టులో తప్పనిసరిగా గెలుస్తారు అనుకున్న ఏ సీట్లు 6 పార్లమెంట్ లో అసెంబ్లీ 16కి 16 అండి అంతే. చెప్పంటేనే 110 గ్యారంటీ అంటారు, ఇక్కడ మొత్తం 16 మినిమమ్ వరస్ట్ కేసు అని చెప్పాను అన్నాను. వరస్ట్ కేసు చెప్పమంటే మాకు ఇచ్చింది 10 కదండి, 10 కాబట్టి మాకు స్పెషల్ కేర్ గా మేము కన్సిడరేషన్ తీసుకుని వర్కౌట్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మిత్రపక్షాల నుంచి వచ్చినటువంటి సహాయ సహకారం వల్ల ఏదైతే జనసేన గానీ తెలుగుదేశం పార్టీ గానీ చాలా అద్భుతంగా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో కింద పనిచేసుకుని వెళ్ళారు. ఆడిట్ గారు గెలిచి మోదీ గారికి గిఫ్ట్ ఇద్దామని మీరు చంద్రబాబు నాయుడు గారు అందరూ అంటే కూటమి నుంచి ఇక్కడ నుంచి మేము అది బాధ్యతగా మేము తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్ దినకర్ గారు, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, అలాగే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, చూద్దాం మీరు అనుకున్నట్టుగా అన్ని గెలవాలని 10+